వైరస్ ను నియంత్రించేందుకు మన ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 32 కోట్ల డోసులు అందజేశారు. అయితే వ్యాక్సిన్ల కోసం ప్రజలు తిరుగుతూ మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. వారు చెప్పే మాటలను నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడంతో పాటు అనారోగ్యం పాలై దవాఖానాలకు క్యూ కడుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ఇలాంటి నకిలీ వ్యాక్సిన్ బాగోతం వెలుగులోకి వస్తుండడం భయపెడుతున్న వైనంపై ప్రత్యేక కథనం. ముంబై ఖండావళి ప్రాంతంలో ఉన్న హీరనందిని హెరిటేజ్ సొసైటీలో ఇలాంటి ఓ నకిలీ వ్యాక్సిన్ క్యాంపుతో దాదాపు 400 మంది ఇబ్బందులకు గురయ్యారు. ఇక్కడ ఒక్కొక్కరి నుంచి 1260 రూపాయలు వసూలు చేశారు. అలాగే కోల్కతాలో ఓ వ్యక్తి ఐఏఎస్ అధికారిని అంటూ ఏర్పాటు చేసిన క్యాంపును ప్రారంభించిన టీఎంసీ ఎంపీ నటి మిమీ చక్రవర్తి అనంతరం అక్కడే డోస్ తీసుకుని అనారోగ్యం పాలయ్యారు. ఇలాంటి నకిలీలు మన దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా పుట్టుకొచ్చారు. అక్కడ వ్యాక్సిన్ వేసినట్లుగా తెలిపే కార్డులను పలు ఈ కామర్స్ వెబ్సైట్లలో నకిలీలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాకు పొరుగునే ఉన్న మెక్సికోలో దాదాపు 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మన దేశంలో వ్యాక్సిన్ వేయగానే వెంటనే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపుతున్నారు. అనంతరం కోవిన్ యాప్ కానీ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో కానీ మన సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోమని మనకు సమాచారం అందుతోంది. అలా అందడం లేదంటే అది ఖచ్చితంగా నకిలీ రిజిస్ట్రేషన్గా గుర్తించి సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలి. దీనికి ముందుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రాలకు మాత్రమే వెళ్లి డోసులు తీసుకోవడం మంచిదని ప్రజలంతా గుర్తించాలి. ఇక టీకా పొందేందుకు కోవిన్ యాప్ లేదా పోర్టల్ ద్వారా మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలి. కోవిన్ పైనే టీకాలు వేయడానికి అన్ని సౌకర్యాలను భారత్ ప్రభుత్వం ఇచ్చింది. మరే ఇతర యాప్ లేదా వెబ్సైట్ను వాడకూడదు లేదా మన సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. కోవిన్కి సంబంధించిన ఏదైనా ఓటీపీ వస్తే దాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. పేరు నమోదు తర్వాత స్లాట్ బుక్ చేస్తారు, అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. టీకా తీసుకునే ముందు ఆరోగ్య కార్యకర్తకు ఈ ఓటీపీ చెప్పవలసి ఉంటుంది. కోవిన్ పోర్టల్లో మొబైల్ నెంబర్తో 4 వరకు నమోదు చేసుకోవచ్చు. ఎవరికి వారు తమ తమ మొబైల్ నెంబర్తో మాత్రమే పేర్లను నమోదు చేసుకోవడం ఉత్తమం. ఇక టీకా తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తున్నది. ఈ టీకా సర్టిఫికేట్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా సర్టిఫికేట్ నిజమైనదా నకిలీదా అని తనిఖీ చేసుకోవచ్చు. దీనితో పాటు పేరు, వయసు, టీకాలు వేసిన తేదీ, టీకా కేంద్రం పేరు, సర్టిఫికేట్లో టీకాలు వేసిన ఆరోగ్య కార్యకర్త పేరు వంటి సమాచారం ఉంటుంది. ఈ సమాచారంలో ఏదైనా పొరపాటు లేదా లోపం ఉంటే వెంటనే అక్కడి అధికారులకు చూపించాల్సి ఉంటుంది. నకిలీ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే టీకా తర్వాత చేతుల నొప్పి, తేలికపాటి జ్వరం లేదా అలసట వంటి లక్షణాలు కనిపించవు. సాధారణంగా టీకా వేసిన అనంతరం 80% మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు వ్యాప్తి, రోగనిరోధక శక్తి, టీకా రకంపై కూడా ఆధారపడి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.